ఇంటర్వ్యూ చేస్తున్నాం అని చెప్పి మధ్యాహ్నం ట్విట్టర్లో పెట్టి మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి అని వాళ్ళని అడిగాం. సో కొంతమంది చాలా అంటారు, వేల క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవాళ 100కి 90 క్వశ్చన్స్, బికాజ్ ఇట్స్ మల్టీ స్టార్, 90 క్వశ్చన్స్ ఏంటంటే ఇద్దరిని చూసాము, ముగ్గురిని ఎప్పుడు చూడొచ్చు? సో పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది సినిమా, ఎప్పుడు వస్తుంది, కనీసం వర్బల్గా చెప్తాను విని ఆనందిస్తామని ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ ఇద్దరి కాంబినేషన్లో శివ ఇచ్చే ఈ ఐ ఫీస్ట్ సూపర్ హిట్ అవుతుంది. అది నువ్వు అన్న ఆ కాంబినేషన్కి నాంది అవుతుంది, బీజం అవుతుంది తదాస్తు. అండ్ అలాగే నేను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి కొంతమంది అడిగారు. భవధీయుడు భగత్ సింగ్లో అన్నయ్య మెగాస్టారు, మెగా పవర్ స్టారు, కేమో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా భయ్యా? నేను అబద్ధం చెప్పలేను, ఎవరు అడగలేదు, నేను అడుగుతున్నాను. తను తీబే సినిమా ఉంది బాబాయ్ తోటి, దాంట్లో నేను ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఇద్దరు తను కాకుండా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఇదేనా? తమాషాగా కనిపించి చెమ్ముక్లా కనిపించాలని మాత్రం మీరు కనబడితే చెమక్కు, అది చెమక్కు చెమక్కు చమంతే, ఇంకా అంతే, ఇంకా కనిపించడానికి మేము రెడీ. కల్ట్ RC45 అతని ఐడి, అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఈజ్ ఆస్కింగ్ సార్, ఏది ఎక్కువ కష్టపడ్డా, మిమ్మల్ని ఎక్కువ కష్టపడిన క్యారెక్టర్ ఏది? సిద్ధ, రామరాజు, చిట్టిబాబు? ఏది కాదు, ఎందుకంటే ఇష్టంతో చేశాను కాబట్టి కష్టంగా అనిపించలేదు. వండర్ఫుల్. గణేష్ ట్వీట్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసాడు, చరణ్ కాకుండా మీ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? ఈ రోజున వాళ్ళు వీళ్ళు అని కాదండి, నేను ఎవరు డ్యాన్స్ చేస్తానో, ఇప్పుడు ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళలాగా నేను చేయగలనా లేదా అనేంత స్థాయికి అటు తారక్ అండ్ అల్లు అర్జున్ ఇంకెవరున్నారు, మన రామ్ రామ్ పోతే రామ్ నితిన్ కూడా నితిన్ ఇంకా ఏమిటి గుర్తాడు పేరు. వీళ్ళందరూ చాలా అత్యద్భుతం చేసేస్తారు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు సార్, డాడీ కాకుండా బెస్ట్ డాన్సర్ ఎవరు మీ దృష్టిలో? బన్నీ తారక్ ఇద్దరు. యా, నాకు అమ్మ అనిపించే నా జనరేషన్ వాళ్ళలో ఇద్దరు. చిరు ఫ్యాన్ గర్ల్ ఒక అమ్మాయి, మీరు ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి చాలా కాలం అయింది, ఇందాక మీరు అన్నది ఆవిడ అంది, మీరు కనుక ఫుల్ లెంత్ కామెడీ రోల్ సినిమా చేస్తే హరీష్ శంకర్ డైరెక్షన్లోనే ఓకే అయితే, అది కాకుండా ఇంకా అమ్మాయి ఏముందంటే మీ చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్లో తీస్తే ఎవరితో తీయాలని, ఎవరు మీరు చూడాలనుకుంటున్నారు మీరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపించింది. ఇది 81 అమ్మాయి పేరు చదవడానికి చాలా 8106 అయితే బన్నీ చేయగలడు చంటబ్బాయి నైస్, మిమిక్ కాడు అసలు యాక్చువల్గా, అన్ని క్యారికేచర్స్ ఇవన్నీ బాగా చేస్తుంటాడు, పెడతాడు తను చేయగలడు నైస్. వంశీ అండర్స్కోర్ చేరి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది శివగారు మిమ్మల్ని, వన్ ఫైన్ మార్నింగ్ మీరు కబుక్కులు లేచి చరణ్ లాగా మారిపోతే చిరంజీవి గారు మీరు ఏమడుగుతారు? ఆస్తి పేపర్లు ఇచ్చామంటారు. వంశీ అండర్స్కోర్ చేరి ఇద్దరు వేసింది. యా, అంటే నేను మామూలుగా నాకు స్వతహాగానే డ్యాన్స్ చాలా వీక్ నేను. సో నేను మీరు చరణ్ శివ కాదు, అదే నేను చరణ్ అంటే సో డ్యాన్స్తో కూడుకుని చరణ్ అయిపోయాను. ఓకే, సూపర్ అయితే ఓకే సార్. నాకేంటంటే మనసు విప్పి బీభత్సంగా ఆడేయాలంటుంది కదా, మరి ఎవరు లేని టైంలో ఆడగలం కానీ అట్లా ఆడలేం కదా, అదైతే కనుక తెగాడేస్తా అసలు. ఓకే, అది సార్ నేమ్ అడగాలనా? ఆయన ఏం అడుగుతారు మీరు ఫస్ట్? కానీ సార్ అన్నారు ఇదే ఆస్తి, ఇది మన కూర్చున్న వెన్యూ కోకాపేట, ఇది కోట్లకి పెరిగిపోయింది కదా, కోట్లపేట ఇది ఇప్పుడు, ఇందులో ఇంత 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 తొలగబడేయకూడదు అంటాడే ఓ మూల పార్కింగ్ లాట్. ఇద్దరు అడిగారు సార్, మీ ఇద్దరు అడుగుతున్నారు కథను ఆచార్య, మీ ఇద్దరిని ఆచార్య కాకుండా శివగారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు మిర్చి మిర్చి మిర్చి. చిరంజీవి మీరు? మిర్చి శ్రీమంతుడు. మిర్చి శ్రీమంతుడు సూపర్. మీ సినిమా కాకుండా ఆచార్య కాకుండా అంటే ఒకటి రెండు అంటే చెప్పడం కష్టం, చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు రెండు చాలా బాగా చాలా ఉంటాయి ఆబ్వియస్లీ, అంటే మరీ పాట ఇష్టం ఇది చెప్పలేము. అంటే నాకు గంగలీడర్ అసలు నాకు బీభత్సం, అట్ ద సేమ్ టైం నాకు ఛాలెంజ్ సినిమా ఎందుకో నాకు ఎంత ఇష్టమో నాకు ఆ సినిమా, ఇప్పుడు సీన్ ఇష్టం నాకు ఎందుకో. అప్పట్లో యూత్ కెరీర్ ఓరియంటెడ్గా ఎలా సెటిల్ అవ్వాలి, ఏది మన దారిని ఎన్నుకోవాలి, ఏది మన ప్రొఫెషన్ అనుకోవాలి అని ఒక సందిగ్ధత స్థితిలో ఉంటారు సార్. ఆ టైంలో ఆ సినిమా ఒక చక్కటి దారి చూపించడం అవుతుంది, మోటివేషనల్ ఫిలిం అది.
అందుకని ఆ యూత్ని ఆకట్టుకుంటుంది. నాకు చాలా మోడర్నైజ్ చేసి నాకు శరణ్ గారు కలంటే ఖచ్చి చెప్పాలని ఉండేది. ఇప్పుడు ఛాలెంజ్ కదా నాకు రాఘోపాలరావు గారు చిరంజీవి గారు కాన్వర్సేషన్ ఇంకా కమర్షియలైజ్ చేయొచ్చు ఇంకా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కాన్వర్సేషన్ అంత డ్రామా ఉంది అందులో. సార్ మీకు మీరు ఎక్కువసార్లు చూసే డాడీ సినిమా ఏంటి, ఈ సినిమా ఎట్టి పసలు నేను చేయాలి అనుకునే సినిమా ఏంటి రెండు? నేను చెప్తున్నా చెప్పలేకపోతే అది పెడితే కానీ భోజించేవాడు కాదు. ఓకే ఆ క్యాసెట్ అరిగిపోయేది. కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. ఓకే సో ఈ సినిమా నేను చేస్తే బాగుంటుంది. ఇంకో సినిమా ఉండేది అలా అది కూడా గుర్రం కొత్త సినిమా సినిమా రెండు గుర్రాలతో ఉన్నది. ఆ ఈ రెండు సినిమాలు చూసి అందుకే గుర్రం గుర్రాలు అవి కాదు. మీరు డాడీ గురించి చూసారా గుర్రం గురించి చూసారా? అది అంటే డౌట్ నాకు ఎగ్జాక్ట్ గుర్రం కోసం తర్వాత గుర్రం డౌట్ చిన్నప్పుడు నా కోసం నన్ను ఎంత ఇష్టపడతాడు సార్ కాదు అది గుర్రం గుర్రం కోసం చూసేసి బయటపడి అంటే మీరు అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ పెట్టిందే మాలాంటి ఆకట్టుకోవడానికి అంతే. అది థ్యాంక్స్ టు దాట్ నాకు ఇవాళ హార్స్ రైడింగ్ వచ్చి నేర్చుకున్నాను ఈ రెండు సినిమాల వల్ల. మీరు చేయాలనుకున్న హార్స్ రైడింగ్ చిన్నప్పుడు ఇట్లా ప్రభావం అయితే ఉండొచ్చు. మన శివాజీ గారి ప్రభు ఉన్నాడు కదా, తను గిండిలో రేస్ కోర్స్లో తనకి హార్స్ ఉండింది అనమాట. తను వచ్చి రోజు చరణ్ని పికప్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4:00 త్రీ ఓ క్లాక్ 5:00 వెళ్ళి తెల్లారి దాకా హార్స్ రైడింగ్ చేసి నేర్పించి మన ఇంట్లో దింపి వెళ్ళిపోయేవాడు. వీడు రాత్రే ఆ హంటరు ఆ షూస్ ఆ హెల్మెట్ అన్నీ పెట్టుకుని 4-5 క్యారెట్లు పెట్టుకుని అక్కడ సోఫాలో పడుకునేవాడు. అంత ఇంట్రెస్ట్ రాత్రి బట్టలు వేసుకునేవాడు. శివాజీ ప్రభు గారు ఆపిన తర్వాత కల్లింబాబా యోగా కోసం నాకన్నా ముందు లేచేవారు 4:30 అది ఫినిష్ చేసి 5:15 నన్ను ఆయన తీసుకెళ్ళి కళ్యాణ్ బాబు ఇతని డ్రాప్ చేసి వీడిని వచ్చేవారు. అట్లా అంత ప్యాషన్. నేను అప్పుడప్పుడు వెళ్ళి నేను షూట్ చేస్తుంటాను వాడు హాస్టల్ అడిగి అలా నేర్చుకున్నాడు. ఇది చాలా ప్రైజ్ కూడా వచ్చింది వాడికి. అప్పుడు వయసు ఎంత? నాట్ ఈవెన్ 13. యాక్చువల్లీ అందరం మగధీరాపడి నేర్చుకున్నారు అనుకుంటాం, బట్ ఇంత స్టోరీ ఉంది యాక్చువల్గా. సో అడగడం మంచిది అయింది, ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు రచ్చ రిలీజ్ అయిందండి. రచ్చ రిలీజ్ అయినప్పుడు నేను కళ్యాణ్ గారికి ఫోన్లు వస్తున్నా వరుస నాకు. అంటే ఓకే సూపర్ సూపర్ అని ఫోన్ పెట్టాను. ఏంటి డబ్బింగ్లో ఎన్ని ఫోన్స్ వస్తున్నాయండి నీకు అన్నారు. కానీ సార్ ఇవాళ చరణ్ది రచ్చ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అంటున్నారు, పెద్ద హిట్ అంటారు. అలాగే నేను అంటే ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యి కూడా చెబుతున్నాను, నథింగ్ లెస్ దెన్ చిరంజీవి గారు మీ గురించి చెప్తే ఆయన మొహంలో ఒక ఆనందం గర్వం ఎలా వస్తుందో. రచ్చ సూపర్ హిట్ అనగానే అవునా బాగా చేశాడా చరణ్ బాగా చేశాడని అప్పటివరకు గంభీరంగా ఉండే కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఒక ఫాదర్లీ ఒక 2 నిమిషాల్లో మెల్ట్ అయిపోయారు. ఓహో మీ వీక్నెస్ ఇదా అనుకున్నాను నేను మనసులో. బాగుందా డ్యాన్స్లు బాగా చేశాడా చూసాను సినిమా అంటే లేదు సార్ ఎక్కడ డబ్బింగ్ చూడు చూసిన పర్లేదు డబ్బింగ్ తీసుకుందా టైంలో ఓకే అనుకున్నది. సో కమింగ్ టు